आदिलाबाद जिला इंद्रवेली मंडल गिरिजनुलकु जनाभा लेक्कल प्रकारं दामाशा पद्धतिनि रिजर्वेषन्लु पेंचालनि कोरुतू इंद्रवेली मंडल तहसीलदार की इंद्रवेली बीजेपी मंडल नायकुलु मेमोरंडम अंदिंचारु। गिरिजनुलकु रिजर्वेषन्लु एन्निकल्लो हामी इच्चि न्यायं चेशारनि ముస్లిం మైనారిటీలలో కలిపి గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీ తీర్మానం చేసి గిరిజనులను మోసం చేస్తుందన్నారు। ముస్లింలలో గిరిజనులను కలిపి రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేయడంతో అన్యాయం చేసి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ వెంటనే గిరిజనులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు అన్నారు। ఈ కార్యక్రమంలో చిచ్చాడ సుహాసిని రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరకు పుష్పలత, జెడ్పీటీసీ మండల నాయకులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు పేద వర్గానికి చెందిన గిరిజనులకు గతంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు జనాభా ప్రకారము 10% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆనాడు హామీ ఇచ్చిండు। తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు। ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో మండలాధికారులకు రెవెన్యూ అధికారులకు ఈనాడు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి, గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ రోజు అన్ని వర్గాలను మోసం చేశారు। అందర్ని మోసం చేసినట్టే గిరిజనులను మోసం చేసిండు। దళితులను 3 ఎకరాల భూమి అన్నారు, అదే విధంగా ప్రతి వర్గాన్ని నిరుద్యోగులను అన్ని వర్గాలను మోసం చేస్తున్న కేసీఆర్ గారు ఇప్పటికైనా సాధారణ గిరిజనులకు పేద మధ్యతరగతి చెందిన వారికి ఎలాంటి ఆధారం లేదు కాబట్టి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే వారి జనాభా ప్రకారము వారికి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఆనాడు మీరు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి ఈనాడు డిమాండ్ చేస్తున్నాం। జై హింద్।